చదువుకునే విద్యార్థులు వారందరూ వచ్చి బీచ్ లో కాసేపు గడిపి సరదాగా గడిపి ఇంటికి వెళ్దామని అనుకుంటే ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది ఋషికొండ బీచ్ లో గాని ఇంకా మంగమారిపేట బీచ్ లో గాని చనిపోవడం జరుగుతాంది. కానీ ఏ టూరిజం మంత్రి కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వైజాగ్ అంటే ఒక సేఫ్ డెస్టినేషన్ కింద ఉండాలి. ఇక్కడ మాత్రమే బీచ్లో ఏదైతే మరణాలని మాత్రమే ఆపలేకపోవటం అనేది ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దీనిపైన మంత్రి గారు అట్లాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము కూడా ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్ర పరువు కాపాడటానికి. లేకపోతే సిటీ ఆఫ్ డెస్టినీ అనేది విశాఖపట్నం పేరు, ఇదే డెస్టినీ మీనింగ్ మారిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతి ఫార్మర్కి కూడా 6,000 రూపాయలు వేస్తున్నారు పిఎం కిసాన్ నిధి నుంచి. మొన్న 4 రోజులు 3 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు వేసిన డబ్బుల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కేశారు. అక్కడ బటన్ నొక్కేశారు, ఇక్కడేమో బిందులో ఒక పాలు ప్యాకెట్ పోసేసి ఆయనకేమో పాలాభిషేకం చేసేసారు ముఖ్యమంత్రి గారికి. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దలు అందరూ కూడా ప్రతిసారి అడ్వర్టైజ్మెంటు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు. ఎవరన్నా అర్థం ఉందండి? ఏదన్నా ఒక స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పోనే మీనింగ్ ఉంది. ప్రతి 3 నెలలకి ఒకసారి ప్రధానమంత్రి గారు 6,000 రూపాయలు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వేస్తే సంవత్సరానికి 3 సార్లు వస్తుంది. వీళ్ళేమో ఇంకొక 4 సార్లు, అంటే సేమ్ 13,500 ఇచ్చేదానికి 7 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ మొత్తం పేపర్లన్నింటిని కూడా. ఈ దుబరా ఖర్చు చూడలేకపోతున్నాం. రోజు చూసి 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 అడ్వర్టైజ్మెంట్ మీట నొక్కేస్తారు, ఇక్కడేమో డబ్బులు పడిపోతాయని. ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి డబ్బులు లేవు, ఆఖరికి డాక్టర్స్ కూడా డబ్బులు లేవు. కాంట్రాక్టర్స్ సర్వనాశనం అయిపోయారు. రోడ్లపైన గోతులు పోర్చడానికి కూడా కాంట్రాక్టర్లు దొరకడం లేదు. ఎవడు దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో బతకటమే నరకంగా భావించే పరిస్థితి వచ్చింది. కానీ మీరు మాత్రం మీకు కావలసినవి మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్, మీ సాక్షి పేపర్కి ఫుల్ పేజు, మిగిలిన పేపర్లకేమో హాఫ్ పేజీలు, కొన్ని పేపర్లకు అసలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. సరే, ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీ దృష్టికి వస్తుందా లేదో కూడా తెలీదు. కేవలము కక్షపూరితమైన వ్యవహారము ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. అట్లాగే ఏదైతే మన విశాఖపట్నంలో టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం అయ్యి సుమారు 5-6 నెలలు అయిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అప్పుడు ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి అడావుడి చేశారు, ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు. తిరుపతి నుంచి కూడా వేద పండితులు కూడా వచ్చినట్టు సమాచారము, కానీ ముఖ్యమంత్రి గారు రాలేదు, అది పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాయణమో దక్షిణాయనమో అప్పుడు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి. ఇక్కడ దానికి టీటీడీ వారు ఒక డేట్ ఫిక్స్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సమయం ఉన్నా లేకపోయినా ఆ డేట్ నాడు ఎవరో ఒకరి చేత, పెద్దల చేత, స్వామీజీ గారు ఎవరి చేత అయినా సరే దాన్ని టెంపుల్ని ఇనాగ్రేట్ చేయడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చూసాం పేపర్లో భారతీ సిమెంట్స్ 380 రూపాయల బస్తా. ఓ, సిమెంట్ రేట్లు పెంచుకుపోతున్నారు ఇష్టం వచ్చినట్టు, దానికి కంట్రోల్ ఉండదు. సినిమా టిక్కెట్లకు మాత్రం కంట్రోలు. ఏ దోపిడీ!
అరే దోచుకుంటే దోచుకుంటున్నారు ఎలాగా, కానీ మరీ ఎంత బాహాటంగా దోచుకోకండి దయచేసి. సిగ్గుతోటి చచ్చిపోతున్న మీ దోపిడీని చూసి ఎందుకు మీకు సినిమా రేట్ల మీద అంత కంట్రోల్ చేయాలనేది ఉంది? అదే సిమెంట్ కంట్రోల్ ఉండదు, శాండ్కి కంట్రోల్ ఉండదు, ప్రజలకి ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండదు, ఒక ఫ్యాక్టరీ రాదు, ఒక ఫ్యాక్టరీని తీసుకురావడానికి చేతకాని ప్రభుత్వం అయిపోయింది. వస్తే భయం, మళ్ళీ దాంట్లో షేర్ అడుగుతారు లేకపోతే మొత్తం తీసుకుంటారు అనేది ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు భయపడి చస్తూ ఇక్కడికి ఎవడూ రావటం లేదు. మీరు కంపేర్ చేయండి, హైదరాబాద్ కంపేర్ చేయండి, తెలంగాణ కంపేర్ చేయండి, ఆంధ్ర రాష్ట్రానికి కంపేర్ చేయండి. కనీసం స్టాలిన్ గారినన్నా చూసి నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి మీకు సలహా ఇస్తున్నాము ముఖ్యమంత్రి గారు. దయచేసి దీన్ని మీరు స్వీకరించవలసిందిగా మేము కోరుతున్నాం. నమస్కారం.